నమస్కారం. సికేఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా పూర్తయిన గణేష్ నిమజ్జన ఘట్టం. ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే సీకే బాబు. అంగరంగ వైభవంగా కొనసాగుతున్న కాణిపాకం వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వృషభ వాహనంపై విహరించిన లంబోదరుడు. చిత్తూరులో లారీ చోరీ కేసును ఛేదించిన తాలూకా పోలీసులు. తమిళనాడుకు చెందిన నలుగురు దొంగల అరెస్ట్. చిత్తూరులో మంత్రముగ్ధుల్ని చేస్తున్న చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు. ప్రవచనాలను తిలకించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరతగుప్తా. ఈనాటి వార్తల్లోని వివరాలు. గణేష్ ఉత్సవాల్లో అంతిమ పర్వం నిమజ్జన ఘట్టం పూర్తయింది. గణేష్ నిమజ్జనం సందర్భంగా ఆదివారం స్థానిక కట్టమంచి వివేకానంద సాగర్ వద్ద మాజీ ఎమ్మెల్యే సీకే బాబు వినాయక విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జనానికి సాగనంపారు. ఈ సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో కొలువుదీరి నవరాత్రులు పూజలు అందుకున్న లంబోదరుణ్ణి ఉత్సవ కమిటీ సభ్యులు శాస్త్రోక్తంగా నిమజ్జనం గావించారు. గణేశుడు పార్వతి పరమేశ్వరుల సుతుడు. ఏ పనైనా గణపతి ప్రార్థనతోనే ప్రారంభిస్తాం. అంటే మనం చేసే ప్రతి పనికి ఈ విఘ్నాధిపతి మార్గదర్శిగా నిలవాలని దీని అంతరార్థం. ఆయన రూపం నిశ్చలత, ప్రశాంతత, శాంతి సామరస్యాలకు ప్రతీక. అందుకే ఏటా భాద్రపద చవితి పర్వదినంలో వచ్చే గణనాథుని జన్మదినంతో పాటు గణేష్ ఉత్సవాలను ఊరు వాడ, పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా చిత్తూరు నగరంలో 9 రోజుల పాటు ఘనంగా పూజలు అందుకున్న గణనాథులు ఆదివారం నిమజ్జనానికి పయనమయ్యారు. ఈ సందర్భంగా స్థానిక కట్టమంచి వివేకానంద సాగర్ వద్ద గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఉత్సవ కమిటీ సభ్యులు పిలుపు మేరకు గణేష్ నిమజ్జన పర్వణానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో కొలువుదీరి నవరాత్రులు పూజలు అందుకున్న లంబోదరుణ్ణి ఉత్సవ కమిటీ సభ్యులు శాస్త్రోక్తంగా నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో సీకే బాబు అభిమానులు రాజారెడ్డి, శివ, ముజీబ్, వెంకటేష్, జయకుమార్, అఫ్జల్ ఖాన్, బాలాజీ, నిరంజన్, శేఖర్, బాలాజీ, కుయ్యా, షబ్బీర్, ఆంటోనీ, డేవిడ్, ప్రభు, ప్రేమ్, బాలాజీ, శ్యామ్, భాను, గోపి, కుమార్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు గోళ్ళ హరిప్రసాద్ చౌదరి, అట్లూరి శ్రీనివాసులు, రామభద్ర, షణ్ముగం, తోటపాల్యం వెంకటేష్, మహేష్, అర్షద్ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి Thank you.
చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక మనసే గురు పూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే గురు విక్రమాయ గుహ్య ప్రవరాయ గురవే గుణగురవే గురు దైత్య కల క్షేత్రే గురుధర్మ సదారాధ్యాయ గురు పుత్ర పరిత్రాత్రే గురు పాఖండ ఖండకాయ గీత సారాయ గీత తత్వాయ గీత గోత్రాయ ధీమహి గూఢ గుల్ఫాయ గంధమత్తాయ గోజయ ప్రదాయ ధీమహి వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ప్రమాణాల స్వామి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు దేదీప్యమానంగా కొనసాగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారు వృషభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ముందుగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని ఆలయంలోని అలంకార మండపంలో పరిమళ భరితమైన అందమైన పుష్పాలతో అందంగా అలంకరించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం స్వామివారిని వృషభ వాహనంపై కొలువు తీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కాణిపాకం పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వాహన సేవకు కాణిపాకం, సంతపల్లె, ముదిగోలంకు చెందిన వారు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో దేముళ్ళు, కోదండపాణి, విద్యాసాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముక్కంటి తనయుని చక్కని సన్నిధి, ఈ కాణి పాకమే భక్తుల పెన్నిది. ముక్కంటి తనయుని చక్కని సన్నిధి, ఈ కాణి పాకమే భక్తుల పెన్నిది. ఏకదంతుని నిలయం దర్శించిన భక్తులే ధన్యం. సిద్ధి విఘ్నేశుని సన్నిధి, శతకోటి భక్తులకు ఇదియే పెన్నిది. ముక్కంటి తనయుని చక్కని సన్నిధి, ఈ కాణి పాకమే భక్తుల పెన్నిది. చిత్తూరు నగరం మొరకంబట్టులో 2వ తేదీ చోటు చేసుకున్న లారీ చోరీ కేసును చిత్తూరు తాలూకా పోలీసులు ఛేదించారు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించిన పోలీసులు శనివారం రాత్రి ఠాణా సమీపంలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన 4 అంతర్రాష్ట్ర దొంగలను అదుపులోకి తీసుకుని లారీని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
చిత్తూరు తాలూకా పరిధిలోని మురకంబట్టు వద్ద రామ్మూర్తికి చెందిన ఏపీ 03 TC 7232 లారీని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. లారీ విలువ 10 లక్షల రూపాయలు. దీంతో బాధితుడు రామ్మూర్తి తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుపై విచారణ ప్రారంభించిన తాలూకా సీఐ బాలయ్య కేసును అనతి కాలంలోనే ఛేదించారు. లారీ చోరికి పాల్పడిన తమిళనాడుకు చెందిన సరవణన్ కనకరాజ్ సరవణ్ పార్థిబన్ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అనంతరం ఆదివారం నిందితులను సీఐ బాలయ్య మీడియా ముందు హాజరుపరిచి వివరాలు వెల్లడించారు. దొంగల వద్ద చోరీ అయిన లారీతో పాటు దొంగతనానికి వినియోగించిన కారును సైతం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే కేసును త్వరితగతిన పూర్తి చేయడానికి సహకరించిన తాలూకా ఎస్ఐ విక్రమ్ను, పోలీస్ సిబ్బంది రాజ్కుమార్ సుధాకర్ను ప్రత్యేకంగా అభినందించారు. డీఎస్పీ గారు ఆధ్వర్యంలో తర్వాత ఎస్పీ గారు అందించిన సహకారం మేరకు మేము టీమ్స్గా ఏర్పడి ఈరోజు ఉదయం 8 గంటలకు మాకు రాబడిన సమాచారం మేరకు దీంట్లో ఈ వెహికల్ని క్యాప్ చేసిన ముద్దాయిలైన శరవణన్, కనకరాజు, మరొక శరవణన్, తర్వాత పార్థీప్ అనే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి క్యాప్కు గురి కాబడిన లారీని స్వాధీనం చేసుకున్నాం. మరియు వాళ్ళు ఈ థెఫ్ట్ కోసం ఉపయోగించిన వెహికల్ మారుతి ఈకో కూడా స్వాధీనం చేసుకునబడింది. ఈ కేసులో బాగా మా ఎస్ఐ విక్రము, తర్వాత మా తాలూకా సిబ్బంది బాగా దీంట్లో చాలా యాక్టివ్గా రోల్ ప్లే చేసిన దానివల్ల ఇమీడియట్గా ఈ కేసుని ఛేదించడం జరిగింది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు తన ప్రవచనాలతో చిత్తూరు ప్రజానీకాన్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు. శనివారం చిత్తూరు పీసీఆర్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో చాగంటి భక్తుల ధర్మ సందేహాలపై ప్రవచనాలు వెల్లించారు. చాగంటి ప్రవచనాలను జిల్లా కలెక్టర్ నారాయణ్ భరత్ గుప్తా దంపతులు, శిక్షణా కలెక్టర్ పృథ్వీతేజులు ఆలకించారు. అనంతరం చాగంటి కోటేశ్వరరావును జిల్లా కలెక్టర్ ఘనంగా సన్మానించి సత్కరించారు. చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు వారం రోజుల పాటు పీసీఆర్ జూనియర్ కళాశాలలో జరగనుంది. కానీ పర్వతాలతో పర్వతాలతో కొండలతో జీవజాలంతో అరణ్యాలతో నిండిపోయినటువంటి ఈ భూమిని అంతటినీ కూడా తన పడగల మీద మోసేటటువంటి ఆదిశేషుడు అంటే ధర్మమునకు రక్షమై నిలబడదు. భూమిని చూసి ఎక్కడ ధర్మమున్నదో దాన్ని రక్షించడం నేర్చుకోమని అర్థం. ధర్మాన్ని రక్షించడానికి వెనుకంజ వేసి భయపడ్డాననుకోండి, అంతకన్నా పిరికి తన లోకంలో ఇంకోటి ఉండదు. అనుశాసనిక పర్వంలో భీష్మాచార్యుల వారు అప్పశయ్య మీద పడుకుని ధర్మరాజుతో అంటాడు, అన్నిటికన్నా రాజ్యాన్ని ఏలేటటువంటి రాజు యొక్క ప్రధాన కర్తవ్యమేమి అంటే ధర్మాత్ములను ధర్మ ప్రచారము చేసేవారిని కాపాడుట. ధర్మము ప్రచారము పొందకపోతే ధర్మాత్ముడే అన్యాయమైన గతులు పట్టిపోతే, ఆయనే ఆపదలకు గురైపోతే, ఆయనే సమాజములన కష్టాలు పొందితే ఎవరూ ధర్మాన్ని నమ్మరు. ధర్మాత్ముల్ని కాపాడడం, ధర్మ ప్రచారాన్ని కాపాడడం ప్రభువు ప్రధాన కర్తవ్యం ధర్మరాజా అంటాడు. ధర్మానికి ఆలమానమైనటువంటి గోని కాపాడుతుంది భూమి, అందుకని గోత్ర అని పేరు. అంతేకాదు భూమి ఎందు ఒక విచిత్రమైన లక్షణం ఉంటుంది, దీనికి క్షమా అని ఒక పేరు. అంటే ఇవి ఎందుకు వస్తాయి అంటే గౌణములు. ఆ పేర్ల ద్వారా శివతత్వము భూమి ఎందు ఎలా ప్రకాశించిందో తెలుసుకోమని. క్షమా అన్న మాటకు అర్థం ఏంటంటే ఈ భూమి దేన్నైనా భరిస్తుంది. భూమికి బరువు ఎక్కువైపోయిందన్న మాట ఉండదు. కొత్తగా నాలుగు ప్రాణులు ఎక్కువ పుట్టేయండి, బరువు ఎక్కువైపోయిందండి, ఇలాంటి మాటలు ఉండవు లోకంలో. ఆర్యవైశ్య పూర్వ విద్యార్థులు సేవాతత్వంతో ముందుకెళ్తున్నారు. విద్యాపరంగా వెనుకబడిన విద్యార్థులకు చేయూతనివ్వడానికి తమ వంతు సహకారం అందజేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం సంతపేటలోని దేవీ బాలమందిర్ స్కూల్లో ఇటీవలే 10వ తరగతిలో 10కి 10 పాయింట్లు సాధించిన విద్యార్థులకు ఉపకార వేతనాలను పంపిణీ చేశారు. అలాగే పేద విద్యార్థులకు, ఆర్యవయస్సు విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, నోట్బుక్స్, పెన్సిల్ బాక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్యవయస్సు సంఘం పూర్వ విద్యార్థులు మీడియాతో మాట్లాడారు.
పేద విద్యార్థులు విద్యాపరంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న ఆకాంక్షతోనే ఏటా పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇతర స్టేషనరీని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఈ దఫా చిత్తూరు పట్టణంలోని ఆర్యవైశ్య విద్యార్థిని విద్యార్థులకు సుమారు 250 మందికి స్కూల్ బ్యాగ్స్, నోట్బుక్స్, స్టేషనరీ ఐటమ్స్ పంపిణీ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా 10వ తరగతి పరీక్షలో 10కి 10 మార్కులు సాధించిన 9 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నేతలు చల్లూరు ద్వారకనాథ్, ఎత్తిరాజులు శ్రీనివాసమూర్తి, నటకల బద్రీనాథ్, చిలుమకూరు వెంకటేష్, విష్ణుభవన్ మోహన్, ఎస్సీకే సత్య, హార్డ్వేర్ సర్వన, బైసాని బాబురావు, ఓవి నాగేంద్ర, రమేష్ బాబు, చల్లూరు అమర్నాథ్, పరసు నరసింహశెట్టి, పొట్టి నారాయణ గుప్తా, ముని మొదలగు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. చేయకుండా సంకల్పించి ప్రతిసమస్య చేస్తున్నాము. ఇందుకు సహకరిస్తున్న మిత్రులందరికీ ధన్యవాదాలు. విద్యార్థులు మనము ఈ సంవత్సరం తీసుకున్న డబ్బుతో, బుక్కులతో, బ్యాగులతో ఇదే ఎక్కువ అని కాదు, వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి తృప్తి చెందుతూ మీరు ఇంకొంచెం బాగా చదువుకొని మీరు కూడా ఉద్యోగస్తులైన తర్వాత ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మన ఆర్యవైశ్యులకు లేని వారికి సహాయం చేయాలనేది మొదటి మా సంకల్పంలో ఉంది. రెండవది, మనము తీసుకున్న డబ్బుకు కృతజ్ఞతలుగా ఈ డోనర్స్కు మీరు మనసులో ధన్యవాదాలు చెప్పుకుంటూ పోరాటాలతోనే తమ హక్కులను సాధించుకుందామని తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన వడ్డేర సంఘం నాయకులు గర్జించారు. న్యాయమైన హక్కులు సాధించుకునేంత వరకు నిరంతర పోరాట పటిమతో ముందుకెళ్లేందుకు భవిష్యత్ కార్యాచరణకు ప్రణాళికపై రూపొందించిన కరపత్రాలను వారు విడుదల చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వడ్డేర్లకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలని వారు ప్రధానంగా డిమాండ్ చేశారు. వడ్డేరలు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని వడ్డేర సంఘం నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరుమల బాలాజీ ఆల్ ఇండియా వడ్డేర సంఘం ఆధ్వర్యంలో కాణిపాకం నందు ఓ కళ్యాణ మండపంలో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన వడ్డేర సంఘం నేతలతో భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రవి మాట్లాడుతూ, రాష్ట్రంలో 40 లక్షల మంది వడ్డేర కులానికి చెందిన ఓటర్లు ఉన్నారని, అయితే తమ హక్కులు నెరవేర్చడంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. వడ్డేరలను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. చేతి వృత్తులను పాలకులు పూర్తిగా కనుమరుగు చేస్తున్నారని, దీని ద్వారా పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్లే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. రాజకీయంగా, విద్యాపరంగా ప్రభుత్వం చేయూతనివ్వాలని పేర్కొన్నారు. తిరుమల దేవస్థానం నిర్మాణంలో వడ్డేరల శ్రమ ఎంతో ఉందన్నారు. తమ కులస్థులకు తిరుమలలో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తిరుమల కొండపై వడ్డేర్లకు వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆ సంఘం నాయకులు రామచంద్రయ్య, రవి, శ్రీనివాసులు, పళనిస్వామి, శివస్వామి, బాలచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై రూపొందించిన కరపత్రాలను విడుదల చేశారు. కల్పించండి, పక్క రాష్ట్రం పోల్చుకున్నట్టయితే తమిళనాడు, ఇటు కర్ణాటక, అటు మహారాష్ట్ర, ఒరిస్సాలో ఎస్సీ కింద ఉన్నారు, ఎస్టీ కింద ఉన్నారు, అదే మరి డిఎన్టీ కింద ఉన్నారు. మమ్మల్ని ఎత్తుకొని వచ్చి మేము చేసుకునే పాపమా లేకపోతే ఇంకేమన్నానా మాకు అర్థం కాలేదు. కేవలం బీసీ ఏలో చేర్పించినారు, మాకు రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ ఎటువంటి ప్రోత్సాహం లేదు, ప్రోత్బలం లేదు. మేము ఎక్కడ వేసిన కొంకలు ఎక్కడే అన్నట్లు దాదాపు 73 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత 73 సంవత్సరాల నుంచి ఎక్కడ వేసిన కొంకడ అక్కడే ఉంది. కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని ఆదరించండి, విద్యాపరంగా మమ్మల్ని ఆదుకోండి, ఉద్యోగపరంగా మమ్మల్ని ఆదుకోండి, మాకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించండి. ఎక్కడైనా కానీ రాష్ట్రంలో మా కులానికి సంబంధించిన వాళ్ళు ఒక ఎమ్మెల్యే కానీ దైవవశాత్తు ఈ సంవత్సరం ఒక ఎమ్మెల్యే గారికి సీటు కూడా ఇవ్వడం జరిగింది జగన్ గారి ప్రభుత్వం. మా దురదృష్టం ఏమో కానీ అతను ఓడిపోవడం జరిగింది. అంతలోనే కాకుండా ఇంకా మాకు ఏదైనా రాజకీయంగా నామినేటెడ్ పదవుల్లో కానీ లేదు ఎమ్మెల్సీలు కానీ ఏదైనా ఇచ్చి మా కులాన్ని ముందుకు తీసుకొని రావాల్సిందిగా మేము ఈ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. చిత్తూరు జిల్లా పరిధిలోని చిత్తూరు, తిరుపతి, ఎక్సైజ్ జిల్లాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్వహించే మద్యం దుకాణాలకు సూపర్వైజర్స్ మరియు సేల్స్ మ్యాన్ పోస్టులకు ఆదివారం ఎక్సైజ్ శాఖ అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఎక్సైజ్ శాఖ ఈఎస్ మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో తిరుపతి, చిత్తూరు జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ఇంటర్వ్యూలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. హాజరైన అభ్యర్థులకు ఎక్సైజ్ శాఖ అధికారులు ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేశారు.
అనంతరం ఇదే విషయంపై ఈఎస్ మదన్మోహన్ రావు మాట్లాడుతూ, కొత్తగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధుల్లో చేరిన సూపర్వైజర్లు, సేల్స్ మ్యాన్లకు త్వరలో విధి విధానాలు ప్రకటిస్తామన్నారు. అలాగే వీరి కాలపరిమితి 1 సంవత్సరంగా నిర్ధారించినట్లు తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న సర్కారీ దుకాణాల్లో వీరు విధులు నిర్వహించనున్నారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ ఆదివారం పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవోకు కాణిపాకం దేవస్థానం ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. అనంతరం స్వామివారి మూల విరాట్ వద్ద పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అనిల్ కుమార్ సింఘాల్కు కాణిపాకం స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేసి వేద పండితులు వేద మంత్రోచ్చారాలను ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాణిపాక బ్రహ్మోత్సవ ఏర్పాట్లు చాలా బాగుందని కితాబిచ్చారు. అన్నప్రసాద వితరణ తదితర ఏర్పాట్లను అధికారులు చాలా చక్కగా చేస్తున్నారని తెలిపారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. కాణిపాకం ఆలయానికి సంబంధించి బంగారు రథానికి తగిన ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. తిరుమల శ్రీవారిని హీరో నాని దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో గ్యాంగ్ లీడర్ టీంతో కలిసి స్వామివారి సేవలో వారు పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన నాని మీడియాతో మాట్లాడుతూ, గ్యాంగ్ లీడర్ సినిమా టీంతో కలిసి స్వామివారి ఆశీస్సులు పొందడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ నెల 13న గ్యాంగ్ లీడర్ సినిమా విడుదల కానుందని, కుటుంబ సమేతంగా కలిసి చూడదగ్గ సినిమా గ్యాంగ్ లీడర్ అని తెలిపారు. రావాలని చెప్పి ఇంకొంచెం ముందే రావాల్సింది, బట్ మా పోస్ట్ ఆడబిడ్ వల్ల కొంచెం డిలే అయిపోయింది. కానీ లక్కీగా రిలీజ్ ముందే అందరం రాగలిగాం. నాకు తెలియని ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన సరే తిరుపతికి. చిన్నప్పటి నుంచి రెగ్యులర్గానే వస్తున్నా. ఈసారి అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి వల్ల కొంచెం దర్శనం కూడా ఇంకా చాలా ఎలాబొరేట్గా డీటెయిల్గా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ యా, దర్శనం చాలా చాలా బాగా జరిగింది. ఫుల్ పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయి ఉన్నాం అందరం. సో వీఆర్ ఆల్ లుకింగ్ ఫర్ పూతలపట్టు మండలం కాంపల్లి గ్రామంలో పాత కక్షలు బగ్గుమన్నాయి. దీని కారణంగా ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షలతో పచ్చని పల్లె పగలు ప్రతీకారాలకు నిలయంగా మారింది. దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం గొడుగుచింత గ్రామ పంచాయతీ కాంపల్లి గ్రామానికి చెందిన రవీంద్రారెడ్డికి, జయచంద్రారెడ్డిలకు గత కొంతకాలంగా భూతగాదాల కారణంతో ఇద్దరు గత కొన్ని రోజులుగా గొడవలు పడుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం సుమారు 10 గంటల ప్రాంతంలో జరిగిన గొడవలో రవీంద్రారెడ్డి జయచంద్రారెడ్డిని గడ్డపారతో దాడి చేసి దారుణంగా హతమార్చాడు. హత్య జరిగిన విషయం తెలుసుకున్న పూతలపట్టు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈనాటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా పూర్తయిన గణేష్ నిమజ్జన ఘట్టం, ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే సీకే బాబు. అంగరంగ వైభవంగా కొనసాగుతున్న కాణిపాకం వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వృషభ వాహనంపై విహరించిన లంబోదరుడు. చిత్తూరులో లారీ చోరీ కేసును ఛేదించిన తాలూకా పోలీసులు, తమిళనాడుకు చెందిన నలుగురు దొంగల అరెస్ట్. చిత్తూరులో మంత్రముగ్ధుల్ని చేస్తున్న చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలను తిలకించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్గుప్త. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.